ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాళ వీడియోలో ధనుర్మాసంలో శ్రీవ్రతం చేస్తే లభించే ఫలితాలేంటో చూద్దాము. భగవద్గీత అవతరించిన మాసం. అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథునితో ఐక్యమైన మాసం. ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం. అదే ధనుర్మాసం. అతి శ్రేష్టమైన మాసం ధనుర్మాసం. భగవదారాధన అంటే నిష్టలు, నియమాలు, దీక్షలు, ఉపవాసాలు అనుకుంటాం. కానీ భక్తేగాక స్వచ్ఛమైన ప్రేమతోనూ దేవుణ్ణి వశం చేసుకోవచ్చని నిరూపించేదే గోదాదేవి వృత్తాంతం. అదే ధనుర్మాస వైశిష్ట్యం. మనల్ని ఉజ్జీవింపచేసేందుకు గోదాదేవి మానవ కన్యగా అవతరించింది. సాత్వికము, సులభము అయిన వ్రతాన్ని అందించింది. అందుకే భగవంతుణ్ణే భక్తిగా భర్తగా పొందింది. ఈ విల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే మహాభక్తుని కుమార్తె గోదాదేవి. కృష్ణుడి లీలలు తిలకిస్తూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి భక్తి కాస్త ప్రేమగా మారింది. తన స్నేహితురాలను గోపికలుగా, విల్లి పుత్తూరును గోకులంగా తలచేది. తండ్రి దేవుని కోసం తెచ్చే పుష్పమాలలు ధరించి తనలో కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకనాడు విష్ణు చిత్తునికి కంటపడింది. కూతురి వల్ల అపచారం జరిగిందని వేదన చెందాడు. కానీ కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి ధరించిన పూలమాలలు అర్పించడం అపచారమే కాదు, తనకు ఆనందం కలుగుతోంది అన్నాడు. దాంతో గోదా ప్రేమ మరింత పెరిగి కృష్ణుని భర్తగా పొందాలని సంకల్పించింది. ద్వాపరంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతం ఆచరించింది. రోజుకో పాశురాన్ని రచించి గానం చేసింది. ఆ ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని రంగనాథునిగా అవతరించి పెళ్లి చేసుకుంటానని విష్ణు చిత్తునికి స్వయంగా చెప్పాడు. శ్రీరంగంలో పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథునితో ఐక్యమైపోయింది. ఇదంతా కలియుగంలో మకర సంక్రాంతికి ముందు రోజు భోగి నాడు జరిగింది. గోదాదేవి లక్ష్మి స్వరూపమని, తులసీవనంలో స్వయం వ్యక్తమైనందుకు భూదేవి అవతారమని భగవంతునికి సమర్పించి పుష్పమాలను తాను ధరించినందున ఆముక్తమాల్యదా అంటారు. ఆమె తలెమ్మలంలో రచించిన పాశురాలే తిరుప్పావై దివ్య ప్రబంధం ద్రవిడంలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం. వేదాలు, ఉపనిషత్తుల సారభూతమే ఈ తిరుప్పావై. కాలానికి కులమానాలు, సూర్యుడు ఆయా రాశుల్లో ప్రవేశించే సమయం సంక్రమణం. ఆయా రాశుల్లో సంచరించే కాలం సౌరమాసం. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే సమయం ధనుసు సంక్రమణం. ఆ రాశిలో ఉండే కాలం ధనుర్మాసం. ప్రతి ధనుర్మాసంలోనూ విష్ణువుకి పూజలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్రనామాలు. ఎంతో మహత్తరమైన ఉత్తరాయణకి ముందు వచ్చే ధనుర్మాసం బ్రహ్మీముహూర్తం లాంటిది. రోజులు పగటి వేళ, రజోగుణం రాత్రి, తమోగుణం బ్రహ్మీముహూర్తంలో సత్వగుణం వృద్ధిలో ఉంటాయి. సాత్విక ఫలాలు ఆశించేవారు అందుకు తగిన వ్రతాలు ఆచరించడానికి అనువైన కాలం. సిరు నోముతో మంచి భర్త అనే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు. గోదాదేవి శ్రీకృష్ణుని లేదా శ్రీరంగనాథులను అర్చించాలి. తిరుప్పావై పాశురాశులను రోజుకొక్కోటి గానం చేయాలి. పొంగలి నైవేదించాలి. ఈ మాసంలో ఒక్క పూట భోజనం బ్రహ్మచర్యం శ్రేష్టం. గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేయాలి. మనసు, వాక్కు, శరీరం అనే త్రికరణాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. భగవంతుని నామకీర్తనం, పుష్పమాల, కైంకర్యాలతో సులభ భక్తి మార్గాన్ని సూచించి గోదాదేవి మార్గదర్శకురాలు అయ్యింది. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, శ్రీవ్రతం శ్రీనోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారని చెబుతారు. ఈ ధనుర్మాసంలో మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పెళ్లి కాని వారు మంచి భర్తని పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.